ఒకటి చెప్పనా, బిగ్ బాస్ 7కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్. ఇంత మట్టుకు మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా విననటువంటి అప్డేట్, ఖచ్చితంగా మీరు లైక్ చేసే అప్డేట్. చెప్పుబే అంటే చెప్తా, సో ముందు మీరు వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఈ వీడియో చాలా చిన్నగానే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు, సో స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. బిగ్ బాస్ హోల్ సిరీస్లో ఏవైతే 7 సిరీస్లు ఉన్నాయో, మొత్తం 7 సీజన్స్ ఉన్నాయో, 6 సీజన్స్ ప్లస్ నాన్ స్టాప్ కలిపి, వాటిలో బాగా హిట్ అయిన సీజన్స్ అంటే 2. ఒకటి సీజన్ 4 అభిజిత్ గెలిచింది, 2 సీజన్ 2 కౌశల్ గారు గెలిచింది. సో ఈ 2 సీజన్స్ నా లిస్టులో నా ప్రకారం అయితే బాగా హిట్ అయినవి. మేబీ కొంతమందికి సీజన్ 1 కూడా నచ్చి ఉండొచ్చు, బట్ బాగా హిట్ అయినవి కంపారిజన్గా చూసుకుంటే మాత్రం ఈ 2 సీజన్సే. సో ఈసారి తర్వాత మిగతా సీజన్స్ అన్ని యావరేజ్, లాస్ట్ సీజన్ కొంచెం మంచిగానే ఫెయిల్ అయింది కాబట్టి ఈసారి గట్టిగానే హిట్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే సీజన్ 4లో ఏదైతే చేశారో అలాంటి మ్యాజిక్ని ఇప్పుడు రిపీట్ చేయాలనుకుంటున్నారు. అదేంటి అంటే సీక్రెట్ రూము. సీక్రెట్ రూమ్లో సీజన్ 4లోనే చేసింది ఏముంది, అన్ని సీజన్స్లోనూ ఉన్నాయి కదా అంటే లాస్ట్ సీజన్ తప్పితే అన్ని సీజన్స్లోనూ ఉన్నాయి. బట్ అవి సీక్రెట్ రూమ్స్ ఏంటి అంటే ఫేక్ ఎలిమినేట్ చేసి వాళ్ళని సీక్రెట్ రూమ్లో పెట్టడం. బట్ ఈసారి ఏంటంటే సీజన్ 4లో ఏదైతే చేశారో ఏంటంటే గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ డే రోజే ఏదైతే ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ని సీక్రెట్ రూమ్లో పెట్టారో అలాంటి పనే ఇప్పుడు మళ్ళీ సీజన్ 7లో చేయబోతున్నారు. అప్పుడు హర్యానాని సోహైల్ని సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఇప్పుడు సేమ్ అలాగే సెప్టెంబర్ 3 లాంచ్ డే రోజు మనకి టెలికాస్ట్ చేసినప్పుడు చాలామంది హౌస్మేట్స్, 21 హౌస్మేట్స్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఒక ఇద్దరు లేదా ముగ్గురు మాత్రం అదే రోజు సీక్రెట్ రూమ్లోకి, అందరూ హౌస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరిని ఒకరి తర్వాత ఒకరిని తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లోకి ఎంటర్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చిన లిస్టులో ఆ కంటెస్టెంట్స్ ఎవర్రా అంటే ఇప్పుడు మనకి వినిపించిన లిస్టులోంచి కంటెస్టెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కాదు, ఒక ఇద్దరు ముగ్గురు మనం వినటువంటి కంటెస్టెంట్స్. మేబీ లిస్టులో వినొచ్చు కానీ 90% వీళ్ళు వస్తారు అని మాత్రం ఎవరు చెప్పే కంటెస్టెంట్స్ అయితే కాదు. ఈరోజు ఒక 2 పేర్లు వచ్చినాయి, కాకపోతే వాళ్ళు బాగా ఫేడ్ అవుట్ అయిన వాళ్ళైనా సరే కొంచెం పెద్దవాళ్ళు అంటే హీరోగా చేశారు. అబ్బాస్ గారు ఒక పేరు ఒకటి వచ్చింది లిస్టులో. నెక్స్ట్ తన పేరు గుర్తు రావట్లేదు కానీ అల్లర్ నరేష్ పక్కన హీరోయిన్గా చేశారు, సేమ్ శాస్త్రి అలాంటి సినిమాస్, చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ అనే సినిమాలో హీరోయిన్గా చేశారు. సో తన వాళ్ళిద్దరు పేర్లు అయితే వచ్చినాయి బట్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు. బట్ ఆ ఇద్దరు మాత్రం అయి ఉండరు నేను అనుకుంటున్నా. ఏదో వాళ్ళిద్దరైనా అయి ఉండొచ్చు, లేదంటే ఎవరికి తెలియనటువంటి కంటెస్టెంట్స్. ఎలాగా అంటే మనకి సెప్టెంబర్ 3 మనకి టెలికాస్ట్ చేస్తారు, సెప్టెంబర్ 2 షూట్ జరిగింది, వాళ్ళందరూ సెప్టెంబర్ 2 వెళ్తారు. సెప్టెంబర్ 1 వాళ్ళని అన్నపూర్ణ స్టూడియోస్లో ఉంచటమో లేదంటే ఏదైనా హోటల్లో ఉంచటమో చేస్తారు. సెప్టెంబర్ 1 కానీ ఆగస్ట్ 31 కానీ ఆ 2 రోజుల్లో కంటెస్టెంట్స్ అందరినీ ఒక చోట చేర్చి అంటే విడివిడిగానే వాళ్ళకి మాస్కులు కడతారు, అన్నీ చేస్తారు, గట్టిగానే ఉంటుంది అది మాత్రం. ఒకరినొకరు కనిపించకుండా చేస్తారు, వాళ్ళు ఈ లోపల అన్నీ మాట్లాడేసుకుంటారు అది వేరే విషయం కానీ కనిపించకుండా చేసి ఒకరి తర్వాత ఒకరిని హౌస్లోకి ఎంటర్ చేస్తారు. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటే ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ షూట్ చేసేసి సాటర్డే నైట్ నాగార్జున గారు షూట్ చేసి మనకి సండే నైట్కి టెలికాస్ట్ చేస్తారు. సో ఈ గ్యాప్లో ఈ 2 రోజుల్లో ఏదైతే ఉందో అందులో ఎవరైనా డ్రాప్ అయినా లేదంటే వీళ్ళు ప్లాన్ ప్రకారం కానీ అప్పటికప్పుడు ఒక ఇద్దరు ముగ్గురిని కన్ఫర్మ్ చేస్తారు. చాలా సీజన్స్లో అలాంటి జరుగుతూ ఉంటాయి, ప్లానింగ్ చేసి అయితే జరగదు కానీ ఎవరో హ్యాండ్ ఇస్తే అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం ప్లాన్ చేసుకున్నా సరే లెస్ నోన్ పర్సన్స్ లేదంటే బాగా ఫేమస్ అయిన వాళ్ళైనా సరే మనకి లిస్ట్లో బయట సోషల్ మీడియా ఎక్కడ లీక్ ఉన్నటువంటి పర్సన్స్ని ఒక ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళని గ్రాండ్ లాంచ్ రోజే సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. మరి ఎలా సీక్రెట్ రూమ్కి పంపించడం వల్ల షోకి ఏమైనా పెద్ద బెనిఫిట్ అయిద్దా అంటే అయ్యే అవకాశం ఉంది, అది ఆ కంటెస్టెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే బిగ్ బాస్ వాళ్ళని ఎలా వాడుకుంటున్నారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ హౌస్మేట్స్కి మాత్రం ఒక సర్ప్రైజ్గా ఉంటుంది. అంటే వెళ్ళిన హౌస్మేట్స్ అందరూ ప్లాన్ చేసుకుంటారు కదా, ఓకే 21 మంది నా కాంపిటీషన్, ఒక్కొక్కరికి ఇలా ఎలా స్కెచ్ చేయాలి అంటే అంత పెద్ద గేమర్ అయితే, ఒకవేళ మన వాళ్ళు గేమర్ కాకుండా మామూలు అయితే మనం ఏం చేయలేం కానీ గేమర్స్ అయితే ఏం చేసుకుంటారు, వాళ్ళని గమనించుకొని ఓకే వీళ్ళకి ఇలా వీళ్ళతో ఎలా ఉండాలి వీళ్ళతో ఎలా ఉండాలి అంటారు. సడన్గా 1 వీక్ 10 డేస్ అయ్యేపాటికి ఒక ఇద్దరు కొత్తగా వస్తే అరే కొత్తగా వచ్చారు వైల్డ్ కార్డ్స్ అనుకుంటారు, కానీ లేదు మేము వైల్డ్ కార్డ్స్ కాదు మేము మీతో పాటు ఆడామంటే వాళ్ళు కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యి గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది, ఆ స్టాట్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ వీళ్ళు ఎవరైతే సీక్రెట్ రూమ్లో ఉన్నారో వాళ్ళు నిజంగా గేమర్స్ అయ్యి బిగ్ బాస్ వాళ్ళని కరెక్ట్గా వాడుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళని ఎలా వాడుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట, ఇలాగే ఉండాలని కాదు, హౌస్లో జరిగే మ్యాటర్స్ ఏవైతే టాస్క్లు కానీ ఏవైనా అయితే బిగ్ బాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు, మీ ఇప్పుడు మీరు చేసే పర్ఫార్మెన్స్ని ఆడియన్స్ నిర్ణయిస్తారు, ఆడియన్స్ నిర్ణయించి ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు సెకండ్ వచ్చారు ఎవరు గెలిచారు ఎవరు గెలలేదు అని చెప్తారు అంటారు. కానీ నిర్ణయించేది ఆడియన్స్ కాదు, ఎవరైతే ఆ సీక్రెట్ రూమ్లో ఉన్నారో వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళ ఏకాభిప్రాయంకి రండి అని చెప్తాడు బిగ్ బాస్, వాళ్ళ ఏకాభిప్రాయం రావడానికి వాళ్ళకి టైం బట్టి వాళ్ళు గొడవ పడి అక్కడ ఒక కొంచెం ఏదైనా ఒక
కంటెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది, అలాగే వాళ్ళు ఇక్కడ వీళ్ళని ఆడించే అవకాశం ఉందన్నమాట. సో అలా ఏదైనా చేసి వాళ్ళు గేమర్స్ అయ్యి చివరికి వాళ్ళ వల్ల హౌస్లో గొడవలు అయ్యి చివరికి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి మెయిన్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు, సో ఆడియన్స్ కాదు మీరు చేసిన టాస్క్లకి డెసిషన్ ఇచ్చింది బిగ్ బాస్ కానీ వీళ్ళు కానీ ఎవరని చెప్తే, అంటే ఆడియన్స్ కాదు మీ టాస్క్ని జడ్జి చేసింది మేమని చెప్తే, ఓకే నువ్వే నన్ను జడ్జ్ చేసావు, నువ్వు నన్ను ఎందుకు గెలిపించలేదు, వాళ్ళని ఎందుకు గెలిపించావు, నేను బాగాడాను, అలాంటి డిస్కషన్లు ఏమైనా వస్తే కనుక రచ్చరచ్చగా ఉండే అవకాశం ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా జరిగే అవకాశం అయితే ఉంది. బట్ ఆ కంటెస్టెంట్ సెలక్షన్ మంచిగా ఉండాలి, వాళ్ళ గేమ్ బాగా తెలిసి ఉండాలి, అలాగే బిగ్ బాస్ వాళ్ళని గట్టిగా వాడుకోగలగాలి. ఇవన్నీ జరిగితే మాత్రం ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ అనే ఐడియా నిజంగా వర్కౌట్ అవుతుంది. బిగ్ బాస్ స్టార్టింగ్లోనే అలాంటి సీక్రెట్ రూమ్ పెడితే కొంచెం కొత్తగా ఉంటుంది చూసి, ఆల్రెడీ 3 సీజన్లు అయిపోయింది కాబట్టి, 2-3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఆడియన్స్ కూడా ఒక మంచి న్యూ ఒక ఫీలింగ్ వస్తుంది, కొత్త అనుభూతి వస్తుంది. బట్ వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే అంటే కంటెస్టెంట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్స్ వాటి మీద ఉంటుంది, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారన్న దాని మీద ఉంటుంది. సో ఇదే అప్డేట్, ఇది 90% ఖచ్చితంగా ట్రూ అయ్యే అవకాశం ఉంది. సో వీడియోని లైక్ చేయండి. మంది ఓల్డ్ ఛానల్, 5000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్, అది కొంచెం ఇష్యూ అయ్యి పోయింది. సో ఇది న్యూ ఛానల్ అనమాట. సో ఇప్పుడే కొంచెం కొంచెం మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం బూస్ట్ అప్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూర్స్.